రేవంత్ పొంగులటి పదవులు ఊడతాయి. అమృత్ టెండర్లలో అవినీతి కేంద్రం చర్యలేవి. నిన్న చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చింది మా కేటీఆర్ సార్కి. ఎంత ఫ్రస్ట్రేషన్ అంటే, బీజేపీలను తిట్టిండు లోకల్గా, లోకల్లో ఉన్నటువంటి బీజేపీలను తిట్టిండు, కాంగ్రెస్ మంత్రులను ఇష్టానుసారం తిట్టిండు. బరాబర్ ఏం తిట్టిండు అనుకున్నావు, ఆ ఫ్రస్ట్రేషన్ పీక్స్లోకి వెళ్ళిపోయింది. ఇట్లా అమృత్ టెండర్లలో అవినీతిపై కేంద్రం చర్యలేవి. ఈ ఫిర్యాదు తొలి ఎపిసోడే. త్వరలో స్కామ్లపై సీరియల్స్ అట. పొంగులేటి అదాని కాలు పట్టుకుంది నిజం కాదా కేటీఆర్ గారు? ఈ పొంగులేటి అదాని కాలు పట్టుకుంది ఎవరు ఎక్స్పోజ్ చేసిర్రు? అసలు ఈ స్టోరీ చెప్పిందే ఈ శ్రావ్య. ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ చేసిందే ఓకే టీవీ. ఓకే, ఆ పార్క్ మన ఐటీసీలో ప్రెసిడెన్షియల్ సూట్లో సునీల్ కనుగోలు ఉన్నాడా లేడా, పాయింట్ నెంబర్ వన్ అని చెప్పి ఒక స్టోరీ చేసినాం. బక్కా జెడ్సన్ కూడా దీన్ని ఎక్స్పోజ్ చేసిండు. బక్కా జెడ్సన్ అననే ఎక్స్పోజ్ చేసిండు, కొన్ని డీటెయిల్స్ ఇచ్చిండు దీని గురించి. ఓకే, ఐటీసీలో సునీల్ కనుగోలు పొంగులేటి అండ్ ఈ అదానీ గ్రూప్కి సంబంధించినటువంటి ఒక పెద్ద మనిషి వీళ్ళ ముగ్గురు కలిసి 80 ఎకరాలకి సంబంధించినటువంటి నానక్రామ్ కూడా సమీపంలో ఉన్నటువంటి 80 ఎకరాలకు సంబంధించినటువంటి ఒక భూముల వ్యవహారంలో అదానికి కట్టబెట్టాలని చెప్పి డిస్కస్ చేసుకున్నారా లేదా అనేది ఈ స్టోరీ ఎక్స్పోజ్ చేసిందే ఓకే టీవీ. సో అక్కడ నుంచి మీరు ఎంక్వైరీ చేసుకున్నారా, మరి ఏం చేసుకున్నారో తెలియదు, కానీ మొత్తానికైతే సరే. ఇక్కడ మళ్ళీ టాపిక్ డీవియేట్ అయిపోతుంది. మరి ఇంత కష్టపడి మేము చెప్పినప్పుడు కొద్దిగానే మమ్మల్ని మేము ప్రమోట్ చేసుకోవాలి కదా. ఏం లేను, ఆలు లేదు, సులు లేదు, అల్లుడు పేరు సోమలింగం అన్నోడే అడ్వర్టైజ్మెంట్లు చేసుకుంటున్నాడు, మరి మేమెందుకు చెప్పుకోవద్దు, గర్వంగా చెప్పుకుంటాం మేము. నెక్స్ట్ ఇగో ఇక్కడ చూస్తే, పొంగులెట్టి అదాని కాలు పట్టుకుంది నిజం కాదా, ఆర్ఆర్ ట్యాక్స్పై ప్రధాని మోదీ మౌనం ఎందుకు, ఏ విచారణకైనా నేను సిద్ధం, ఏం చేస్తారో చేసుకోండి, కలెక్టర్పై దాడి జరగడం ఎప్పుడైనా చూసామా కేటీఆర్? సార్ కేటీఆర్ గారు, మీరు ఢిల్లీలో ఉన్నారు, ఇక్కడ మీ అర్థమై అర్థం కానటువంటి మీ పట్నం నరేందర్ రెడ్డి క్షణికావేశంతో ఒక అద్భుతమైనటువంటి స్కెచ్ చేసిండు, ఆ స్కెచ్లో ఇరుక్కుంది మళ్ళీ మీ బీఆర్ఎస్ పార్టీయే, మీ ఎమ్మెల్యేలే, మీ పార్టీ ఇన్ఛార్జీలే మీకు బ్రష్ పట్టిస్తున్నారు, ఇంకా పాముకి పాలు పోసి పక్కనే పెట్టుకొని జోలాలి జోలాలి అని పాట పాడుకుంటూ తిరుగుతున్నారు మీరు. ఓకే, మీకు ఇంకా సీన్ తెలియనట్లేదు, మీరు ఢిల్లీలో అక్కడ హడావుడిలు ఉన్నారు, కానీ ఇక్కడ గ్రౌండ్లో ఏం జరిగిందంటే మీ భుజం మీద చేసుకున్నటువంటి కార్యకర్త ఈ సురేష్ అనే వ్యక్తే కర్ర పట్టుకొని కలెక్టర్ మీదకి పోయిండి అన్న విజువల్స్ క్రిస్టల్ క్లియర్గా బయటకు వచ్చినాయి. రెచ్చగొట్టించిందే బీఆర్ఎస్ అని చెప్పి దుష్ప్రచారం అయింది కదా. అక్కడ పోయి మీ అమృతం అని చెప్పి అమృతం తాగించినా ఇక్కడ విషం చింపిండ్రు, ఆ అమృతం విషం బ్యాలెన్స్ అయిపోయింది. మీరు అక్కడ ఏదో మంచి చేద్దామని పోతే ఈడ మీ ఓళ్ళు మిమ్మల్ని ముంచారు. అందుకే నేనేమంటున్నా, మీ క్యాడర్ అందరిని పిలిపించుకోండి, ఏం చేయాలి ఏం చేయొద్దు అనేది ఒక శ్రీకృష్ణుడు అట్లీస్ట్ అర్జునుడికి హితబోధ చేసినట్టు మీ వాళ్ళకి హితబోధ చేయండి. మీ పార్టీ నాయకులు అరే ఇది చేయకండి రా భయ్, మీరు ఏదైనా చేస్తే ఫ్యాబ్రికేషన్ చేయకండి, ఉన్నది ఉన్నట్టు చెప్పి కొట్లాడండి చాలు, మీరు అనవసరమైన పంచాయతీలలో వేలు పెట్టకండి రా నాయన, అట్లా వేలు పెట్టడం వల్ల మన పార్టీకే బ్యాడ్ నేమ్ వస్తుందని హితబోధ చేయండి. ఇక్కడ మిమ్మల్ని మీరు అక్కడ పోయి అమృతం అని చెప్పి వాళ్ళు అమృతం తాగించే పని చేసిర్రు, ఇక్కడేమో మీ నరేందర్ రెడ్డి విషయం చిమ్మే ప్రయత్నం చేసి సురేష్ అనే కార్యకర్తతోటి ఆడ రెచ్చగొట్టి మొత్తం కూడా మీ బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొట్టి కలెక్టర్ని కొట్టిందన్న పేరు పోయింది. మీరు ఏదో చేద్దామని పోతే ఏదో అవుతుంది, మీ టైం బాగాలేదు. యాక్చువల్గా టైం బాగాలేనప్పుడు ఏమవుతుంది, తాడు కూడా పామే కరుస్తుందట, గట్లనే ఉన్నది మీ కథ. సో దయచేసి మీ అమృత టెండర్లు బీఆర్ఎస్ హయాంబే, కేటీఆర్ తెచ్చింది నకిలీ ఫార్ములా ఈ రేస్, అదే కుంభకోణం. తప్పించామని షాను కోరేందుకే ఢిల్లీకి వెళ్ళారు మంత్రి కోమటిరెడ్డి. మహారాష్ట్ర ఎన్నికలు సీఎం డబ్బు మూటలట, రాష్ట్రంలో ఒడ్లు లోడెత్తడం లేదు, మూసీ కంటే కూడా రేవంత్ నోరే కంపు, మాజీ మంత్రి హరీష్ ధ్వజం. అల్లుడి కోసం ప్రజల భూముల్ని లాక్కుంటారా అని చెప్పి ట్వీట్ చేసినటువంటి కేటీఆర్ గారు, పాపం ఇక్కడ ఈయన గ్రౌండ్లో మరి కేటీఆర్కి ఇన్ఫర్మేషన్ లేకుండా మా నరేందర్ రెడ్డి గారు అద్భుతమైనటువంటి ఆలోచన చేసిండా,
వీళ్ళకి వీళ్ళు కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందా ఏమొచ్చిందో తెలియదు కానీ మొత్తానికైతే ఆయన చేసిందంతా పిచ్చి పని చేసిండు. ఓకే, సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మీరు ప్రూఫ్స్ తీసుకొని రేవంత్ రెడ్డి పదవులు ఊడగొట్టాలని చెప్పి, రేవంత్ రెడ్డి పొంగులెడ్డి పదవులు ఊడగొట్టాలని చెప్పి మీరు ఢిల్లీకి పోయినారు. ఎందుకు పోయినారు? ఈ రేస్ విషయంలో అక్కడ ఇక్కడ ఇండైరెక్ట్గా మీరు ఏం చెప్తున్నారు, ఇక్కడ ఇండైరెక్ట్గా మీరు ఏం చెప్తున్నారు, సో నువ్వు నా జోలికి వస్తావా బిడ్డ, ఈ రేస్ జోలికి వస్తావా, నేను కూడా నీ జోలికి పోతా అని ఒకరికొకరు బ్లాక్మెయిల్ చేసుకున్నట్టే మా ప్రజలకు అర్థమవుతుంది ఇక్కడ. సో పోనీ ఈ పొంగులేటిని రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా? చేస్తారా? మీరు పోయినారు, కేంద్ర మంత్రిని కలిసినారు, అవన్నీ డీటెయిల్స్ ఇచ్చినారు. మన మన అరెస్ట్ చేసేంత సీన్ ఉంటే ఫస్ట్ మిమ్మల్నే చేస్తుండే కదా కేటీఆర్ గారు. అంత సీన్ ఉండి ఉంటే ఫస్ట్ మిమ్మల్నే మీ బీఆర్ఎస్ వాళ్ళనే అరెస్ట్ చేస్తుండే. అది లేకనే కదా ఈ బాధ, అది లేకనే కదా ఈ బాధ. మా బీజేపీ వాళ్ళు ఎట్లనంటే బ్యాలెన్స్డ్, ఏమది దాని ఏమంటారు అబ్బా, ఈ అదే తుల, ఈ బ్యాలెన్స్డ్ ఆడుతూ ఉంటారు. ఎట్లా అంటే కాంగ్రెస్ గోడ మీద పిల్లులాగా అనమాట. సో కాంగ్రెస్ చేసిన స్కామ్ని వాళ్ళే కప్పిపుచ్చుతారు, ఇక బీఆర్ఎస్ చేసిన స్కామ్ని వాళ్ళే కప్పిపుచ్చుతారు. ఒక్క కేసు అంటే ఒక్క కేసు ముందరకు తీసుకుపోయింది లేదు. మాట్లాడితే మాకు త్రివిధ దళాలకు సంబంధం లేదంటారు, కానీ కొన్ని కొన్ని కేసులలో మా ఈయన పిఏ గారు కూడా ఇన్వాల్వ్ అవుతారు. ఎవరు? మా కిషన్ రెడ్డి గారు పిఏ కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడు. మరి అది ఎందుకో ఏందో మరి వాళ్ళకే తెలియాల. సో అందుకే అంటున్నా, ఎవరిని నమ్మాలి, ఏ పార్టీని నమ్మాలి కొద్దో గొప్ప. మా బీజేపీ ఏంది, బయట దొంగలను లోపలికి రాణిస్తలే. మా దేశం బయట ఉన్నటువంటి దొంగలను, మా బాధ ఏంటంటే బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్క బాంబ్ బ్లాస్ట్ కూడా జరగలే. ఈ విషయంలో నేను ఒప్పుకుంటా. అంటే ఏంది, మన దేశం బయట ఉన్న దొంగలను లోపలికి రాణిస్తలేదు, కానీ మన దేశంలో ఉన్న దొంగలను మాత్రం వదిలేస్తుంది, పైసలు తీసుకొని వదిలేస్తుంది. మన దేశంలో ఉన్నటువంటి దొంగలను, ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టలేదు అని అంటారు కదా, అట్లా మన దేశంలో ఉన్నటువంటి దొంగలను వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. ఎవరు? మా బీజేపీ వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. ఐఏఎస్ల మీద కేసులు ఉండవు, పైసలు తీసుకొని అమ్ముడు పోతారు. నేనంటున్న మాట కాదు, ప్రజలు వెక్స్ అయిపోతున్నారు. ఇప్పటికే నేను చెప్తున్నా, బీజేపీ వాళ్ళకి చెప్తున్నా, ఇప్పటికే లాస్ట్ టైము మీకు సీట్లు తగ్గినాయి. మీరు ఇట్లనే భారతదేశంలో ఎవడెవడైతే స్కాములు చేసిన వాళ్ళని కాపాడుకుంటూ వెళ్ళినారు అనుకోండి, నెక్స్ట్ టైము మీరు ఏదైతే ఉగ్రవాదాన్ని తొక్కి పెట్టాలనుకున్నారో సో ఈ ఇంటి దొంగలను కాపాడుతున్నారు కాబట్టి, సో అది కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇది పోతుంది, అది పోతుంది. సో కొద్దో గొప్ప ఈ భారతదేశంలో ఉన్నటువంటి దొంగలను కూడా అరెస్ట్ చేయండి అని చెప్పి బీజేపీని కోరుకుంటున్నాం. మేము కోరుకుంటున్నాం ముందుగా ఆ అరెస్టుల పర్వము, మా తెలంగాణ దొంగల ముఠ, ఎవరైతే ఐఏఎస్ల దొంగల ముఠ ఉన్నదో వాళ్ళతోటే మొదలు పెట్టాలని కోరుకుంటున్నా. సో ఇది జరుగుతోంది అబ్బా. ఇక్కడ ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మదో అర్థం కావట్లే. మొత్తానికైతే పరస్పర దాడులు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఈ రేస్ పట్టుకుండు, ఈయనేమో ఏం పట్టుకుండు, మా కేటీఆర్ అమృత్ పట్టుకుండు. ఈయన ఈ రేసు, ఆయన అమృతు. ఈ రేసులో ఫుల్ ఫ్లెడ్జ్గా దొంగ ఎవడు అంటే ఆ మెగాకృష్ణారెడ్డి దొంగ. మరి ఆ మెగాకృష్ణారెడ్డిని జైలుకి పంపిస్తారా? కేటీఆర్ జైలుకి పంపిస్తావా రేవంత్ రెడ్డి అని కేటీఆర్ అంటాడు. కానీ నేను అడుగుతున్నా, కేటీఆర్ హయాంలో ప్రాజెక్టులు కట్టబెట్టిందే మెగాకృష్ణారెడ్డికి, ఆయనని మేపిందే కేటీఆర్. మళ్ళీ ఒకవేళ బీఆర్ఎస్ పొరపాటున అధికారంలోకి వస్తే మీరు మెగాకృష్ణారెడ్డిని మీరు అరెస్ట్ చేస్తారా అని నేను అడుగుతున్నా. దానికి కేటీఆర్ దగ్గర సమాధానం ఉందా? సో మొత్తానికి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, అమృత్ స్కామ్ జరగలేదా శ్రావ్య? జరిగింది, బరాబర్ జరిగింది. మ్యానిపులేషన్ జరిగింది, స్కామ్ జరిగింది, కమిషన్లు తిన్నారు అమృత్లో. కేటీఆర్ గారు చూపించినవన్నీ కూడా వాస్తవాలు. కానీ అరెస్ట్ అవుతారా వాళ్ళు? కారు. ఎందుకు? ఈ కేటీఆర్ని ఈ రేస్ నుండి కాపాడాలి. కేటీఆర్ ఏం చేస్తున్నాడు ఇక్కడ? నా ఈ రేస్ జోలికి వస్తారా మీరు? నన్ను జైల్లో పెట్టాలని చూస్తారా? నా మీద కుట్రలు చేస్తారా? ఉండండి, చెప్తా, మీ కుట్రలన్నీ కూడా బయట పెడతా అని చెప్పి ఇక్కడ ఏ రకంగా చూసినా వీళ్ళు ఇండైరెక్ట్గా ఒకరినొకరు బ్లాక్మెయిల్ చేసుకుంటున్నారు. ఇండైరెక్ట్గా ఒకరినొకరు బ్లాక్మెయిల్ చేసుకోవడం తప్ప ఇక్కడ ఏం కనబడట్లేదు.
సో అమృత్ డీటెయిల్స్ అన్ని కూడా అక్కడ ఇచ్చినారు కేంద్ర మంత్రి గారికి, కేటీఆర్ గారు ఇచ్చినారు. నెక్స్ట్ స్టెప్ ఏంటి, దాని మీద యాక్షన్ తీసుకుంటారా, లేకపోతే సుజన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా, లేకపోతే ఏం చేస్తారు, లేదా కేటీఆర్ జోలికి రాకుండా పోతారా? ఈ రోజున గవర్నర్ ఢిల్లీ ఎందుకు పోతున్నాడు, గవర్నర్ గారు ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారు, ఎందుకు ఢిల్లీకి రమ్మని చెప్పి గవర్నర్ గారికి పిలుపు వచ్చింది? ఆ గవర్నర్ అంటే ఢిల్లీకి పోవాలి కదా శ్రావ్య, పోవాలి. కానీ కేటీఆర్ పోయి ప్రెస్ మీట్ పెట్టొచ్చినాక ఎందుకు పోతున్నారు? సో ఇప్పుడు ఈ రేస్ మీద కూడా ఆల్రెడీ పెద్ద పెద్ద స్కామ్లు అన్నిట్లో కూడా అందరు పైసలు తిన్నారు. అందుకే ఈ దొంగ ఐఏఎస్లను కూడా దొంగలే కాపాడుతున్నారు అందరు, అన్ని పార్టీస్, ఆల్ పార్టీస్. అందుకే ఇంకా పైసలు తిననేది ఏదైనా ఉందంటే అది ఈ రేసు. సో అందుకే వీళ్ళని ఇరికిచ్చాలంటే ఈ రేస్లో ఇరికిచ్చచ్చు కదా అని చెప్పి రేవంత్ రెడ్డికి ఏ కేసు కనబడకుండా ఈ రేస్ కనబడ్డది, ఈ రేస్ అనే కేసు కనబడ్డది. ఈ రేస్ అనేది ఒక పిట్టి. 5,000 కోట్లు 50,000 కోట్ల స్కామ్ జరిగిన దగ్గర మాటలు లేవు, కానీ ఈ 50 కోట్ల దగ్గర వీళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తారట, ఒకరికొకరు బ్లాక్మెయిల్ చేసుకుంటున్నారు ప్రజలారా. సో దయచేసి దీని మీద కమ్యూనిటీలో పోస్ట్ పెట్టండి. మరి రేవంత్ రెడ్డి పొంగులెడ్డి పదవులు ఊడతాయంటున్న కేటీఆర్ ఆప్షన్ ఏ, ఈ రేస్ నుంచి బయటపడుతున్నందుక, బయట ఈ రేస్ నుంచి బయటపడ్డానిక, ఆప్షన్ బి లేదా రేవంత్ రెడ్డి పొంగులెట్టిని పదవులు ఊడగొట్టడానిక, దేనికోసం? మీరు దయచేసి ఆప్షన్ ఏ ఆప్షన్ బి ఇవ్వండి. కేటీఆర్ దేనికోసం ఇదంతా, ఈ రేస్ నుంచి బయటపడ్డానిక లేదా నిజంగానే రేవంత్ పొంగులెట్టి పదవులు ఊడగొట్టడానిక? ఆప్షన్ బిలో ఇది ఆల్రెడీ మనం మాట్లాడినాము. లగచర్యలో అర్ధరాత్రి అరెస్టులు, అదుపులోకి 55 మంది, 16 మందికి రిమాండ్. సో జనసంచారం లేని లగచర్ల గ్రామం, లగచర్ల మరో 2 గ్రామాలు నిర్మానుష్యం, ఇళ్లకు తాళాలు వేసి వెళ్ళిపోయిన గ్రామస్తులు, కొడంగల్ నియోజకవర్గంలో ఇంటర్నెట్ బంద్, వికారాబాద్ జిల్లాలో రెవెన్యూ సిబ్బంది పెన్ డౌన్ అట, రాజకీయ కుట్ర కోణంపై పోలీసుల దృష్టి, డీజేపీకి ఉద్యోగుల జేఏసీ నేతల ఫిర్యాదు, లగచర్ల బాధ్యులను వదలం శ్రీధర్ బాబు, కలెక్టర్పై దాడి చేసిన ఊరుకోవాల పొన్నం, విద్రోహ శక్తులారా ఖబర్దార్, వికారాబాద్ కలెక్టరేట్ వద్ద జేఏసీ నేతల ధర్నా కదా. మరి మీరు, నేను ఇక్కడ చాలామంది ఎంఆర్ఓలు, ఎస్ సబ్ రిజిస్టర్లు, ఎస్ కలెక్టర్ మీద దాడి ఖచ్చితంగా రాజకీయ కుట్ర అని మాకు కూడా అర్థమైంది, దాని గురించి నేను మాట్లాడతలేను. కానీ మీరు దొంగతనంగా ఒకడి ఆస్తిని ఇంకొకడికి రాసిచ్చినప్పుడు, డబల్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మరి ప్రజలు ఏం చేయాలి మిమ్మల్ని? దయచేసి జేఏసీ అసోసియేషన్ దీనికి కూడా సమాధానం చెప్పాలి. సో మీలో ఉన్నటువంటి కొంతమంది దొంగలను మీరు ఏ రకంగా యాక్షన్ తీసుకుంటారు? మీ జేఏసీ తరపున ఏమైనా కేసు వేస్తారా వాళ్ళ మీద, లేకపోతే మీ జేఏసీ మెంబర్ని రద్దు చేస్తారా? అది కూడా చెప్పండి దయచేసి. ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో, ఈ ఊరికి ఆ ఊరు కూడా అంతే దూరం. నేను అడుగుతున్న లాజిక్లు మాట్లాడితే సార్ 100% బరాబర్, అది రాజకీయమే, మేము దాన్ని ఎక్స్పోజ్ చేసినాం, మేము చెప్పినాం. కానీ ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టలేనట్టు ఎంఆర్ఓలు, రెవెన్యూ డిపార్ట్మెంటు, కొంతమంది ఇరిగేషన్ డిపార్ట్మెంటు కుమ్మక్కయ్యి సో మీరు బల కింద చేయబెట్టి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి మీ ఎంఆర్ఓలు, ఆర్డీఓలను ఏం చేయాలి, ఆర్ఓలను ఏం చేయాలి? సో మీ జేఏసీ తరపున వాళ్ళని ఏమైనా సస్పెండ్ చేసేది ఉందా అనేది దయచేసి మీరు చెప్పాలి మాకు. పైగా రీసెంట్గానే సీసీఎల్ఏకి అడిషనల్ సెక్రటరీ జాయిన్ అయ్యాడు, ఓకే, ఆయన ఆల్రెడీ సస్పెండ్ అయినటువంటి వ్యక్తి, మళ్ళీ రేవంత్ రెడ్డి పుణ్యమా అని చెప్పి ఒక మంచి పదవి కొట్టేసినాడు. ఆయనకి కొన్ని కోట్ల రూపాయల ఆస్తి ఏడికెళ్ళి వచ్చింది? గవర్నమెంట్ ఉద్యోగికి ఎక్కడికెళ్ళి వచ్చింది కోట్ల రూపాయల ఆస్తి? ఆయన అంటాడు నిన్న ఎవరైనా దీనికి మద్దతు ఇస్తే వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటాడట.